స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రిక్కీ మ్యాథ్స్ బై ఉదయ్. మనం ఇప్పుడు డిఎస్సి ఎస్సిటి గణితం కంటెంట్లో భాగంగా ఇప్పటివరకు అంకగణితము అనే కాన్సెప్ట్ నుంచి నిష్పత్తి అనుపాతము అనే సబ్ టాపిక్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ అలాగే శాతాలు అనే కాన్సెప్ట్, పర్సంటేజెస్ను కూడా నిన్న ఒక వీడియో చేశాను దాని మీద. ఇక్కడ ఈరోజు దాని కంటిన్యూషన్ వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో కూడా మీరు నా వీడియోలను ఎలా అయితే లైక్ చేశారో ఈ వీడియోని కూడా అలాగే లైక్ చేసి నేను ఇంకా మీకు ఉత్సాహంగా వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చక్కగా ఈ కంటెంట్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన క్లాస్ మొదలు పెట్టేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక క్లబ్లో క్రిందటి సంవత్సరం2075 మంది చేరినారు. ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్య 4% తగ్గిన నెంబర్ వన్, తగ్గిన వారి సంఖ్యను నెంబర్ టూ, ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్యను కనుగొనుము. ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్యను కనుగొనుము. చూడండి, ఒక క్లబ్లో క్రిందటి సంవత్సరం 2075 మంది చేరినారు. ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్య 4% తగ్గిన కనుగొనండి అంటున్నాడు. ఒక క్లబ్లో కిందటి సంవత్సరం 2075 మంది చేరినారు. ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్య 4% తగ్గింది. అయితే తగ్గిన వారి సంఖ్యను ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్యను కనుగొనండి అంటున్నాడు. తగ్గిన వారి సంఖ్య ఎంత? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 4% తగ్గారు. గత సంవత్సరం 2075 మంది ఉంటే దాంతో పోలిస్తే ఈ సంవత్సరం 4% తగ్గారు. కాబట్టి 2075లో 4% విలువ ఎంతైతే అవుతుందో అంతమంది తగ్గినారు అని అర్థం. 2075లో 4% విలువ కనుక్కుంటే తగ్గిన వారి సంఖ్య వచ్చేస్తుంది. చూడండి, 2075 × 4% అంటే 4/100. 4 ఒక్కట్లు 4 25లు
21 25 200 25 75. సో ఈ సంవత్సరం తగ్గిన వారి సంఖ్య ఎంత అంటే 83. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తగ్గిన వారి సంఖ్య 83. అయితే ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్య, చేరినవారు ఎంత అంటే గత సంవత్సరం 2075 మంది ఉన్నారు. వాళ్ళల్లో 4% తగ్గారు కాబట్టి 2075లో నుంచి 4% 83 మందిని తీసివేద్దాం. 83 మందిని తీసివేస్తే ఎంత వస్తుంది? 2075లో 83 తీసివేస్తే 5లో 2 3 పోతే 2, అప్పు తెచ్చుకున్న 17లో 8 పోతే 9, 9 దట్ ఈజ్ 1992. ఒక రైతుకు గత సంవత్సరం పత్తి పంటలో 1720 బస్తాల దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం ఆమె 20% ఎక్కువ దిగుబడి ఆశిస్తున్నా ఆమె ఆశిస్తున్న దిగుబడి ఎంత? ఒక రైతుకు గత సంవత్సరం పత్తి పంటలో 1720 బస్తాల దిగుబడి వచ్చింది. ఒక రైతుకు గత సంవత్సరం పత్తి పంటలో 1720 బస్తాల దిగుబడి వచ్చింది. గత సంవత్సరం ఎంత వచ్చిందా అంటే 1720 బస్తాల దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం ఆమె, అంటే మహిళా రైతు అన్నమాట, ఈ సంవత్సరం ఆమె 20% ఎక్కువ దిగుబడి ఆశిస్తుంది. గత సంవత్సరం 1720 బస్తాల దిగుబడి వస్తే ఈ సంవత్సరం ఇంకా ఛాలెంజ్ చేస్తూ ఉంది, దానికంటే 20% ఎక్కువగా దిగుబడి పొందాలి ఈ సంవత్సరం అని ఆమె ఆశిస్తూ ఉంటే, ఆమె ఆశిస్తున్న దిగుబడి ఎంత? గత సంవత్సరం 1720 బస్తాలు 1720 బస్తాల్లో 20% ఎక్కువ దిగుబడి ఆశిస్తుంది కాబట్టి 1720 అంటే గత సంవత్సరం దిగుబడి. దీన్ని 100% అనుకుంటే
ఆమెకి 20% ఎక్కువ దిగుబడి ఆశిస్తుంది కాబట్టి 100కి 20% ఎక్కువ ఆశిస్తుంది. అంటే 1720 అనేది 1720లో 100% కాబట్టి ఇది 1725 అనేది 100% విలువ. ఈ 100% విలువ కంటే ఆమె 20% ఎక్కువగా ఆశిస్తుంది. 100కి 20% ఎక్కువ ఆశిస్తుంది అంటే 120% ఆశిస్తుంది. 1720లో 120% ఎక్కువ ఆశిస్తుంది. 20% ఎక్కువ ఆశిస్తుంది అంటే 1720 బస్తాలు రావాలి, మరియు దానికంటే 20% ఎక్కువ బస్తాలు రావాలి. అందుకే 1720 బస్తాలను 100% అనుకుంటే దానికి 20% ఎక్కువ దిగుబడి ఆశిస్తుంది కాబట్టి 100+20% 120% ఎక్కువ దిగుబడి ఆశిస్తుంది. 1720 × 120% చూడండి, 1720 అంటే 120/100. ఈ సున్నాకి ఈ సున్నా, ఈ సున్నాకి ఈ సున్నా, 12×2 = 24, 12 ఏళ్ళు, 98/2 100, 12×12 = 10, 12×10 = 22. ఎనభై ఆరు 12×12 = 20, 20/64 2064 బస్తాల దిగుబడి ఆశిస్తుంది. ఒక కంపెనీ క్రిందటి నెల అమ్మకాలు మొత్తం 98,700. ఈ అమ్మకాల మొత్తంను 35% పెంచవలని అనుకుంటే మొత్తం అమ్మకాలు ఎంత? ఒక కంపెనీ క్రిందటి నెల అమ్మకాల మొత్తం 98,700. ఒక కంపెనీ ఉంది, వాళ్ళు గత సంవత్సరం 98,700 అమ్మకాలు జరిపారు. అయితే ఈ సంవత్సరం ఆ అమ్మకాల మొత్తాన్ని 35% పెంచాలనుకుంటున్నారు. మొత్తం అమ్మకాలు ఎంత అంటున్నాడు. సో గత సంవత్సరం అమ్మకాలు 100% అనుకుంటే, 98,700 అనేది 100%గా తీసుకుంటే ఎందుకు తీసుకోవాలా? ప్రతి సంఖ్య దానికదే 100% అవుతుంది కాబట్టి. ప్రతి రాశి విలువ అదే రాశి విలువలో 100% అవుతుంది. 98,700 అదే సంఖ్యలో 100%.
అయితే ఈ సంవత్సరం 35% పెంచాలనుకుంటున్నాడు. 100కు 35% పెంచితే 135% అవుతుంది. అయితే ఈ సంవత్సరం అమ్మకాలు మొత్తం ఎంత అంటున్నాడు? ఈ సంవత్సరం అమ్మకాలు మొత్తం 98,700 x 135%. దట్ ఈజ్ ఈక్వల్ టు 98,700 x 135% అంటే 135/100. 2 0 4 2 0 క్యాన్సిల్ మల్టిప్లై చేస్తే 987 x 135. 5 3 43 45 47 3 8 21 3 8 24 27 3 9 27 28 29 ఒకటితో 987 5 4 15 1 7 22 19 23 9 1 4 13 133,245. అది ఈ సంవత్సరం వాళ్ళ అమ్మకాలు ఎంత అంటే 133,245 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక జత బూట్ల ధర ₹550. వాటి అమ్మకంపై పది శాతం తగ్గింపు ఉన్న ఆ బూట్ల అమ్మకం ధర ఎంత? ఒక జత బూట్ల ధర ₹550. ఒక జత బూట్ల ధర 550 అయితే వాటి అమ్మకంపై 10% తగ్గింపు ఉంది, 10% తగ్గింపు ఉంది. అయినా ఆ బూట్ల అమ్మకం ధర ఎంత? అయితే ఆ బూట్లను ఎంత ధరకు అమ్మాలి అంటున్నాడు. సో ఒక జత బూట్ల ధర ₹550 అయితే దానిపై 10% డిస్కౌంట్ ఉంది. ఆ డిస్కౌంట్ పాను ఆ బూట్లు ఎంతకు అమ్మాలి అంటున్నాడు. చూడండి, ఆ బూట్ల ధర ఎంత? ₹550. ₹550ని శాతాల్లో చెప్పాలంటే 550 x 100%. 550 x 100%. వాటి అమ్మకంపై 10% తగ్గింపు ఉంది, 100% విలువలో 10% తగ్గింపు ఉంది అంటున్నాడు. 100కి 10% తగ్గిస్తే 90%. కాబట్టి 550లో 90% విలువే మనకు కావలసిన అమ్మకం ధర అవుతుంది. 550 x 90% అంటే 90/100. 0 0 0 0 0 0
తొమ్మిది ఐదులు నలభై ఐదు ఒక నాలుగు 49 495 రూపాయలు. గత సంవత్సరం ఒక వస్తువు ధర 40 రూపాయలు. ఈ సంవత్సరం దాని ధర 50 రూపాయలకు పెరిగిన ధరలో పెరుగుదల శాతం ఎంత? గత సంవత్సరం ఒక వస్తువు ధర 40 రూపాయలు. పోయిన సంవత్సరం ఒక వస్తువు ధర 40 రూపాయలు. ఈ సంవత్సరం దాని ధర 50 రూపాయలకు పెరిగిన గత సంవత్సరం 40 రూపాయలున్న వస్తువు ధర ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి 50 రూపాయలకి పెరిగింది. 40 రూపాయలు కాస్త 50 రూపాయలు అయ్యింది. అయితే ధరలో పెరుగుదల శాతం ఎంత? ధరలో ఎంత శాతం పెరుగుదల ఏర్పడింది అంటున్నాడు. సో మొదట ఎంత ఉంది ధర? 40 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత అయింది? 50 రూపాయలు అయింది. సో ఎంత పెరిగింది? ఎంత పెరిగిందయ్యా? 40 రూపాయలు 50 రూపాయలు అయిందంటే 10 రూపాయలు పెరిగింది. ఈ పెరిగిన విలువ ఎంత శాతము అంటున్నాడు. దీన్ని ఎలా లెక్కిస్తామంటే పెరిగిన విలువ బై మొదటి విలువ ఇంటూ 100. ఈ శాతాన్ని లెక్కియాలంటే పెరిగిన విలువ బై మొదటి విలువ ఇంటూ 100. పెరిగిన విలువ 10 పై మొదటి విలువ అంటే 40 ఇంటూ 100. ఈ 0కి 0 క్యాన్సిల్, 4 1లు 4 25లు. సో దట్ ఈజ్ 25%, 25%. పెరిగింది అని అర్థం. సో ఒక వస్తువు ధర 40 రూపాయల నుంచి 50 రూపాయలకి పెరిగితే ధరలో పెరుగుదల శాతం ఎంత అంటే పెరిగిన విలువ బై మొదటి విలువ ఇంటూ 100. పెరిగిన విలువ 40 50 అయిందంటే 10 రూపాయలు పెరిగింది. పెరిగిన విలువ 10 రూపాయలు బై మొదటి విలువ. మొదట ఎంత ఉంది దాని ధర? 40 రూపాయలు ఉంది. 40 రూపాయలు ఇంటూ 100, దట్ ఈజ్ 25%, 25%. ఒక పట్టణ జనాభా
ఒక పట్టణ జనాభా 25,000 నుండి 30,000 మందికి పెరిగిన జనాభాలో పెరుగుదల శాతం ఎంత? చూడండి, ఒక పట్టణ జనాభా 25,000 ఉండేది, అది 30,000కు పెరిగింది. 25,000 ఉండేది 30,000కు పెరిగితే పెరిగిన జనాభాలో పెరుగుదల శాతం ఎంత? పెరిగిన జనాభా మొదట ఎంత ఉంది? 25,000 ఉంది. ఇప్పుడు ఎంత అయింది? 30,000 అయింది. అయితే మనం ఏం కనుక్కోవాలా? పెరుగుదల శాతం కనుక్కోవాలా. సో దీనికి కూడా పెరుగుదల, ఇక్కడ జనాభా పెరిగింది కాబట్టి ఇదే సేమ్ ఫార్ములా, పెరిగిన విలువ బై మొదటి విలువ ఇంటూ 100. రెండు వేల 25,000 నుంచి 30,000కు పెరిగిందంటే ఎంత పెరిగినట్లు? 5,000 పెరిగింది. 5,000 పెరిగిన విలువ 5,000 బై మొదటి విలువ 25,000 ఇంటూ 100. 3 సున్నాలకు 3 సున్నాలు క్యాన్సిల్, 5 ఒకట్లు 5 ఇరవైలు, దట్ ఈస్ ఈక్వల్ టు 20% పెరిగింది. పెరిగిన విలువ ఎంత అంటే 20%, 20%. గత సంవత్సరం 1,000 వస్తువుల ధర 5,000 రూపాయలు. ఈ సంవత్సరం ఆ వస్తువుల ధర 4,000 రూపాయలకు పడిపోయినా ధరలో తరుగుదల శాతం ఎంత? గత సంవత్సరం 1,000 వస్తువుల ధర 5,000 రూపాయలు, పోయిన సంవత్సరం 1,000 వస్తువుల ధర 5,000 రూపాయలు, ఈ సంవత్సరం ఆ వస్తువుల ధర 4,000 రూపాయలకు పడిపోయింది. గత సంవత్సరం 1,000 వస్తువుల ధర 5,000 రూపాయలైతే గత సంవత్సరం 1,000 వస్తువుల ధర 5,000 రూపాయలైతే
ఆ వస్తువుల ధర ఈ సంవత్సరం 4000 రూపాయలకు పడిపోతే ధరలో తరుగుదల శాతం ఎంత అంటున్నాడు. ఈడ 1000 వస్తువులు అనేదాన్ని మనం ఆ సంఖ్యతో మనకు పని లేదు. అది ఒక వస్తువు అయినా అదే శాతం అవుతుంది, 2 వస్తువులైనా శాతంలో మారదు, 100 వస్తువులైనా మారదు, 1000 వస్తువులైనా మారదు. కాబట్టి దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేయండి, దీంతో మనకు పనిలే. ఒక వస్తువు అనుకుందాం, ఏం ఇబ్బంది లే. 1000 వస్తువులు అనుకున్నా కానీ అదే ఆన్సర్ వస్తుంది. సో 1000 వస్తువుల ధర 5000 అయితే ఈ సంవత్సరం ఆ వస్తువుల ధర 4000 రూపాయలకు పడిపోతే ధరలో తరుగుదల శాతం ఎంత, ధరలో ఎంత శాతం తరుగుదల ఏర్పడింది. ఈ తరుగుదల లెక్కించడానికి తరిగిన విలువపై మొదటి విలువ ఇంటూ 100, తరిగిన విలువపై మొదటి విలువ ఇంటూ 100. పెరుగుదల శాతాన్ని లెక్కించడానికి పెరిగిన విలువపై మొదటి విలువ ఇంటూ 100, అలాగే తరుగుదల శాతాన్ని లెక్కించేది కూడా అలాగే తరిగిన విలువపై మొదటి విలువ ఇంటూ 100. చూడండి, 5000 ఉండేది 4000 అయింది, ఎంత తగ్గింది? 5000 4000 అయిందంటే ఎంత తగ్గింది? 1000 రూపాయలు తగ్గింది. కాబట్టి తరిగిన విలువ ఎంత అంటే 1000 రూపాయలు బై మొదటి విలువ ఎంత? 5000 ఇంటూ 100. 3 0 3 0 క్యాన్సిల్, 5 1 5 20 అంటే 20% తరుగుదల. తరుగుదల ఎంత శాతం? 20%. 20% తరుగుదల ఏర్పడింది. ఒక మంచు పర్వతం ఎత్తు 1800 మీటర్ల నుండి 1600 మీటర్లకు తగ్గిన దాని ఎత్తులో తరుగుదల శాతం ఎంత? దాని ఎత్తులో తరుగుదల శాతం ఎంత? ఒక మంచు పర్వతం ఎత్తు 1800 మీటర్లు ఉంది. ఈ 1800 మీటర్ల నుండి 1600 మీటర్లకు తగ్గింది. 1800 మీటర్లు ఉండాల్సిన మంచు పర్వతం ఎత్తు 1600 మీటర్లకు తగ్గిపోయింది. అయితే దాని ఎత్తులో తరుగుదల శాతం ఎంత అంటున్నాడు. మంచు పర్వతం ఎత్తు 1800 నుంచి 1600కు తగ్గితే దాని ఎత్తులో తరుగుదల శాతం ఎంత అంటున్నాడు. తరుగుదల శాతం మొదట ఎంత ఉంది? 1800 ఉంది. ఇప్పుడు ఎంత అయింది? 1800 కాస్త 1600 అయింది. అంటే ఎంత తగ్గింది? 200 మీటర్లు తగ్గింది. తరిగిన విలువ అంటే 200 మీటర్లు బై మొదటి విలువ అంటే 1800 మీటర్లు ఇంటూ 100.
2 0 2 0 క్యాన్సిల్, 2 1 2 9 18. 9 100 ఎన్నిసార్లు పెద్ది? 9 1, 9 11 99. ఇంకెంత మిగిలింది? 9 11 99 పోతే 1 మిగిలింది. ఆ 1/9 11 1/9% తరుగుదల. 11 1/9% తరుగుదల. ఒక వస్తువు వేళ పది శాతం పెరిగి 10% తగ్గిన వస్తువు అమ్మకాల్లో మార్పు శాతం ఎంత? వస్తు అమ్మకాల్లో మార్పు శాతం ఎంత? ఒక వస్తువు వెల 10% పెరిగింది, వస్తువుల అమ్మకం 10% తగ్గింది, అయినా వస్తు అమ్మకాల్లో మార్పు శాతం ఎంత అంటున్నాడు. ఒక వస్తువు యొక్క వెల 10% పెరిగింది విత్ ఎఫెక్ట్, దానివలన దాని అమ్మకాల్లో 10% తరుగుదల ఏర్పడింది. వస్తువు వెల 10% పెరిగింది, వస్తువు అమ్మకాల్లో 10% తగ్గింది, ఈ వస్తువు యొక్క అమ్మకాల్లో మార్పు శాతం ఎంత? జనరల్గా మనందరికీ ఏ ఆలోచన వస్తుంది? వస్తువు ధర ఎంత శాతం అయితే పెరిగిందో వస్తువు అమ్మకాలు అంతే శాతం తగ్గింది, కాబట్టి వస్తువు వెలలో మార్పు ఉండదు అని అనిపిస్తుంది మనందరికీ. వస్తువు ధర ఎంత పెరిగిందో అమ్మకాలు కూడా అంతే శాతం తగ్గాయి, కాబట్టి వస్తువు వెలలో ఎంత శాతం పెరుగుదల ఏర్పడిందో వస్తువు యొక్క అమ్మకాల్లో అంతే శాతం తరుగుదల ఏర్పడితే వస్తువు అమ్మకాల్లో మార్పు ఏముంటుంది అనే ఆలోచన వస్తుంది. జాగ్రత్తగా వినండి. వస్తువు వెల వేరు, వస్తువు వెలలో శాతం వేరు. వస్తువు వెల పెరిగి వస్తువు అమ్మకాలు 10 తగ్గితే అప్పుడు దాంట్లో మార్పు ఉండదు, కానీ 10% పెరిగి వస్తువు అమ్మకం 10% పెరిగి దాని అమ్మకాల్లో 10% తగ్గితే అది ఎల్లప్పుడూ తరుగుదలగానే ఉంటుంది. అది ఎల్లప్పుడూ తరుగుదలగానే ఉంటుంది. చూడండి, మొదట వస్తువు ధర 100 అనుకుందాం. వస్తువు ధర 100 అనుకుంటే వస్తువు వెల 10% పెరిగింది. 10% పెరిగింది అంటే అర్థం 100కు 10 పెరిగింది అని అర్థం. 100కు 10 పెరిగితే
110 అంటే 110% అయింది. 110% ఇంటూ వస్తువుల అమ్మకం 10% తగ్గింది. వస్తువుల అమ్మకం 10% తగ్గింది. 10% తగ్గటం అంటే 100కు 10%, 100కు 10 తగ్గటం. 100కు 10 తగ్గిందంటే ఎంత అయినట్టు? 90% అయినట్లు. 90% అంటే 90/100. పెరిగితే 100కు కలపండి, తరిగితే 100లో నుంచి తగ్గించండి. చూడండి, మొదట 10% పెరిగింది కాబట్టి 100కు 10 కలిపితే 110%. శాతము అంటే 100, శాతము అంటే 100తో పోల్చడం కాబట్టి 110% అంటే 110/100. వస్తువు అమ్మకాలు 10% తగ్గినాయి. వస్తువు అమ్మకాలు 10% తగ్గినాయి. అంతకుముందు అమ్మకాలు 100% ఉంటే వాటి శాతం 10% తగ్గింది. తగ్గటము అంటే 100కు 10 తగ్గింది అని అర్థం. పెరిగితే 100కు కలపాలా, తగ్గితే 100లో నుంచి తీసివేయాలా. 10% పెరిగింది కాబట్టి 110%, 10% తగ్గింది కాబట్టి 90%. సో 100, మొదటి అమ్మకాలు 100 అనుకుందాం. దీని ధర 10% పెరిగింది కాబట్టి 110/100. అమ్మకాలు 10% తగ్గినాయి కాబట్టి 90/100. ఇప్పుడు చూడండి, 100కి 100 క్యాన్సిల్, ఈ 0కి ఈ 0, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. 11 9 99. మొదట 100 ఉన్నది, ఇప్పుడు 99 అయ్యింది. 100 ఉన్న అమ్మకాల్లో మార్పు ఏమైందో చూడండి. 100 ఉండాల్సింది 99 అయింది. పెరిగిందా తగ్గిందా? 100 99 అయిందంటే పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఎంత తగ్గింది? 100కు 1 తగ్గింది. అంటే తరుగుదల శాతం 1% తరుగుదల. 1% తరుగుదల. 100 99 అయిందంటే 1 తగ్గింది అని అర్థం. 100కు 1 తగ్గింది అని అర్థం. 100కు 1 తగ్గింది కాబట్టి 1% తరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్, ఒక టీవీ ధర 20% పెరుగుట వలన అమ్మకాలు 10% తగ్గినవి. ఒక టీవీ ధర 20% పెరుగుట వలన అమ్మకాలు 10% తగ్గినవి అయినా వ్యాపారంలో మార్పు శాతం ఎంత? ధర 20% పెరిగింది, అమ్మకాలేమో 10% తగ్గినాయి. అయితే వ్యాపారంలో మార్పు ఎంత? ధరేమో 20% పెరిగింది, అమ్మకాలు 10% తగ్గినాయి, అయినా వ్యాపారంలో మార్పు శాతం ఎంత అంటున్నాడు? వ్యాపారంలో ఎంత శాతం మార్పు వచ్చింది అంటున్నాడు. చూడండి, మొదట వ్యాపారం 100 అనుకుందాం. ఇది టీవీ ధర 20% పెరిగింది అంటున్నాడు. టీవీ ధర 20% పెరిగింది అంటే పెరిగితే 100కు కలపాలా, తగ్గితే 100లో నుంచి తగ్గించాలా. సో 20% పెరిగిందంటే 100కు 20 పెరిగింది అని అర్థం. 100కు 20 పెరిగింది అంటే 120%. 120% అంటే 120/100. 120/100. అమ్మకాలు 10% తగ్గినాయి. అమ్మకాలు 10% తగ్గాయి. 10% తగ్గినాయి కాబట్టి ఇది 10% 100లో నుంచి తగ్గించండి. 100కు 10 తగ్గితే 90%. 90% అంటే 90/100. ఈ 100కి 100 క్యాన్సిల్. ఈ 0కి ఈ 0, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయితే 12 9 108. చూడండి, మొదట వ్యాపారం 100 అయితే ఇప్పుడు వ్యాపారం 108. అంటే ఇక్కడ వ్యాపారం పెరిగిందా తగ్గిందా? వ్యాపారం పెరిగిందా తగ్గిందా? 108 అయింది. అంటే 100 కాస్త 108 అయిందంటే 8 పెరిగింది. 100కు 8 పెరిగింది అంటే దాని అర్థం 8% పెరుగుదల. 8% పెరుగుదల.
నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆదాయము బి ఆదాయము కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ, అయినా బి ఆదాయం ఏ ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ? చూడండి, బి ఆదాయము కంటే 25% ఎక్కువ, అయినా బి ఆదాయము ఏ ఆదాయము కంటే ఎంత శాతం తక్కువ? ఏ ఆదాయం ఎంతంట బి ఆదాయం కంటే 25% ఎక్కువ అంటున్నాడు. బి ఆదాయం కంటే 25% ఎక్కువ అంటే బి ఆదాయం 100 అనుకుంటే 100కి 25 ఎక్కువ, అంటే దాని అర్థం 125. 100కి 25 ఎక్కువ అంటే 125. అయితే బి ఆదాయము ఏ ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ? తక్కువైన సమాధానం ఏమొస్తుందయ్యా? 25% తక్కువ. వాడి వీడి కంటే 25 ఎక్కువ అయితే వీడి వాడి కంటే 25 కదా ఏ తక్కువ అనే క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది మన మనసులో. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఈ క్వశ్చన్లో. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు అంటే ఇక్కడ ఏని బీతో పోలుస్తారు ఒక సందర్భంలో, ఇంకొక సందర్భంలో బీని ఏతో పోలుస్తారు. ఇక్కడ పోల్చే రాశి విలువ మార్పు వస్తుంది కాబట్టి శాతాల్లో కూడా డెఫినెట్గా మార్పు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పోల్చే రాశి విలువ మారిద్ది కాబట్టి ఆన్సర్ శాతాల్లో కూడా మార్పు వస్తుంది. చూడండి, ఏ ఆదాయము బి ఆదాయము కంటే ఆదాయాలు చూద్దాం. ఆదాయాలు ఏ ఆదాయం ఎంత అంటే బి ఆదాయము కంటే 25% ఎక్కువ. బి ఆదాయము 100 అనుకుంటే 100కి 25 ఎక్కువ అంటే 125. అయినా బి ఆదాయము ఏ ఆదాయము కంటే ఎంత శాతం తక్కువ? కావలసిన శాతం చూడండి. బి ఆదాయము ఏ ఆదాయము కంటే ఎంత శాతం తక్కువ? బి ఆదాయము ఏ కంటే తక్కువేనా? ఎంత తక్కువ? 25 తక్కువ. అయితే ఎవరిని ఎవరితో పోలుస్తున్నావు? ఈ రెండింటి మధ్య తేడా 25 కాబట్టి బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తి కంటే 25 తక్కువ. కాబట్టి 25/ ఎవరిని ఎవరితో పోలుస్తున్నాం? బి ఆదాయము ఏ ఆదాయము కంటే ఎంత శాతం తక్కువ? బిని ఏతో పోలుస్తున్నాం కాబట్టి ఏ ఆదాయం ఎంత? 125. 125 ఇంటూ 100, 25 ఒకట్లు 25 ఐదులు 5 ఒకట్లు 5 20లు, దట్ ఈజ్ 20%. దీనికి ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంది చూడండి, x/100+x(100). డైరెక్ట్ ఫార్ములా, x అంటే ఈ 25%, 25/125 ఇంటూ 100,
దట్ ఈస్ ఈక్వల్ టు 25 ఒకట్లు 25 ఐదులు 5 ఒకట్లు 5 20లు దట్ ఈస్ 20%. ఇది ఇంకొక మెథడ్. ఇది నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆదాయం బి ఆదాయం కంటే నలభై శాతం తక్కువ 40% తక్కువ అయినా బి ఆదాయం ఏ ఆదాయం కంటే ఎంత శాతం ఎక్కువ దీనికి డైరెక్ట్ మెథడ్ చెప్తున్నాను చూడండి. ఎక్స్ బై 100 - x (100). ఎక్స్ అంటే 40, 40 - 100 = 60 × 100, 22 లు 23 లు 2 × 100 200/3 ఎన్నిసార్లు పోతుంది? 3 66లు 198. ఇంకా 3 6లు 18 2 మిగిలిద్ది 2/3%. ఒక గృహ యజమాని తన ఇంటి అద్దె నుండి ప్రతి సంవత్సరం 5% పెంచును. ఆ ఇంటి అద్దె ₹2500 అయినా రెండు సంవత్సరాల తర్వాత
రెండు సంవత్సరాల తర్వాత ఆ ఇంటి అద్దె ఎంత? ఆ ఇంటి అద్దె ఎంత? ఒక గృహ యజమాని తన ఇంటి అద్దె నుండి ప్రతి సంవత్సరం 5% పెంచుతాడు. ప్రతి సంవత్సరం 5% చొప్పున పెంచుకుంటూ వెళ్తాడు. ఎలా పెంచుతాడు? ఇప్పుడు ప్రస్తుతం 2500 ఉందంట ఇంటి అద్దె. నెక్స్ట్ ఇయర్కి ఈ 2500పై 5% పెంచుతాడు. తర్వాత ఏం చేస్తాడు? ఈ పెరిగిన దానిని 100%గా తీసుకొని మళ్ళా 5% పెంచుతాడు. ఇలా ప్రతి సంవత్సరం ఎలా పెంచుతున్నాడు? అప్పటి వరకు ఉండే ఇంటి అద్దె నుంచి 5% పెంచుతాడు. అప్పటి వరకు ఉండే ఇంటి అద్దె నుంచి 5% పెంచుతాడు. ఇలా పెంచుకుంటూ పోతే 2 సంవత్సరాల తర్వాత ఇంటి అద్దె ఎంత అంటున్నాడు. సో ప్రస్తుతం ఇంటి అద్దె 2500 కాబట్టి 2500 ప్రతి సంవత్సరం అంతకు ముందు ఉండే దానిలో నుంచి 5% పెంచుతాడు కాబట్టి 100కి 5 పెరిగితే 105/100. మళ్ళా 100కి 5 పెంచితే 105/100. 2 0 2 0 21 25 4. ఇది 125 105 110/25/4. 4 2 8 4 7 28 4 5 20 4 6 24.25. ₹2756.25. ఇది స్టూడెంట్స్ ఈరోజు క్లాసు. ఈరోజు క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టెంట్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇన్స్టెంట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోలు అందుతాయి. తద్వారా నా వీడియోలు మీరు చూడటానికి వీలవుతుంది. కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయిస్తే నాకు సంతోషంగా నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి మీకు వీలవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయటం చేయకుండా వీడియోలు సరిగా చూడకుండా ఉంటే నాకు కూడా దాని మీద అంత ఆసక్తి ఉండకుండా ఏదో ఇంకా ఎందుకులే క్లోజ్ చేద్దాంలే అన్న భావన ఏర్పడిద్ది. కాబట్టి ఆ భావన ఏర్పడకుండా మీరేం చేయాలా? లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేసి సబ్స్క్రైబ్ చేయించమని కోరుకుంటూ ఈ శాతాలు ఇంతటితో ముగిసినాయి. నెక్స్ట్ క్లాస్లో మనము లాభ నష్టాలు అనే అంశాన్ని నేర్చుకుందాం. డిఎస్సికి సంబంధించిన అంకగణితం అనే అంశం మీద, అంకగణితం అనే కాన్సెప్ట్పై నెక్స్ట్ క్లాస్లో లాభ నష్టాలు అనే అంశాన్ని నేర్చుకుందాం. అంతవరకు సెలవు.